వైసీపీ అధినేత జగన్ చేతులు ఎత్తేసారా పార్టీని ముందుకు నడిపించడం ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన చేసేదేమీ లేదని తెలిసిపోయిందా అంటే అవునని అంటున్నాయి వైసీపీ వర్గాలు మనం చేయాల్సింది చేశాం ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు ప్రజలే తేల్చుకుంటారు అని తాజాగా ఆయన పార్టీ నాయకులతో మరోసారి చెప్పారు సహజంగా జగన్ లక్షణం కూడా ఇదే ఆ మాటను బట్టే జగన్ పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోందా వైసీపీ నేతలు కూడా జగన్ చేతులెత్తేసి కూర్చున్నాడని క్లారిటీ ఇచ్చేశారా అంటే అవుననే చెప్పాలి జగన్ కొంతవరకే ప్రయత్నం చేస్తారు తుది కంట ఆయన ఏది పట్టించుకునే అవకాశం లేదు ఎన్నికల సమయంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఇదే చెప్పారు నేను చేయాల్సింది చేశాను కొంతవరకే మనం ప్రయత్నం చేయగలం చేతులు దాటిపోయాక ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు ప్రజలే తేల్చుకుంటారు నేను దేనికైనా సిద్ధం అని ఆయన చెప్పుకొచ్చారు దీంతో ఎన్నికలకు ముందు తర్వాత కూడా వైసీపీ పరిస్థితి ఎలాంటిదనే విషయం అర్థమైంది ఇలాంటి పరిస్థితి ఇతర పార్టీల్లో కనిపించదు టీడీపీ అయినా జనసేన అయినా చివరి వరకు పోరాటం చేశాయి ఒకానొక దశలో జనసేన ఉండి ప్రయోజనం ఏంటన్న ప్రశ్న కూడా తెరమిదికి వచ్చింది అయినా పవన్ నీరు గారిపోకుండా ముందుకు సాగారు అదే సమయంలో చంద్రబాబు కూడా జైలుకు ముందు తర్వాత కూడా ప్రజల మధ్యకు వచ్చారు చివరి వరకు విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసేందుకు అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారు అసలు ఎన్నికలకు ముందు పవన్ చంద్రబాబు లోకేష్ వీళ్లంతా జనాల్లోకి విస్తృతంగా వెళ్లారు పగలనక రాత్రనక రాయనక రప్పనక తగిలిన ఎక్కడ వెనక్కు తగ్గలేదు కానీ ఇలా చివరి వరకు తన పోరాటాన్ని సాగించే ప్రయత్నంలో జగన్ వెనుక ఇక ఇప్పుడు కూడా అదే పంతాతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే తాను ఏమి చేయలేనని తాను చేయాల్సింది ఎన్నికలకు ముందు చేశానని చెబుతున్నారు ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీరును గమనిస్తారని వారంతట వారే మారతారని ఆయన చెబుతున్నారు కానీ ఇది సాధ్యమేనా అన్నది ప్రశ్న ఎందుకంటే అరవై ఏడు లక్షల మంది పింఛన్ పింఛన్ పెంచారు ఉద్యోగులకు ఠంచానుగా జీతాలు ఇస్తున్నారు దీంతో వారు మనసు మార్చుకునే అవకాశం లేదు ఇవన్నీ వదిలేసి తాను పోరాటాలు చేయను ప్రజలు తనకు వద్దు వారంతట వారే మారతారు అని కింద పడేసి జగన్ కూర్చోవడంపై వైసీపీ వాళ్లే వీడెక్కడి నాయకుడు రా బాబు అని తలలు వాదుకుంటున్నారు